పోటీ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు దానికి తగ్గట్టుగానే మీరు కూడా వర్క్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ బీజేపీ వచ్చే జనసేనతో పోటా మద్దతా ఇవన్నీ కూడా చర్చలు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షా గారితో నడ్డా గారితో వీళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు ఏం జరుగుతుందంటే ఇద్దరు కలిసి పొత్తులో పోటీ చేస్తారా లేకపోతే మద్దతు ఇస్తారా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితిలో అసలు తెలంగాణలో జనసేన పరిస్థితి ఏంటి ఎందుకంటే టీడీపీ పరిస్థితే చూస్తున్నాము ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇవాళ ఎలాంటి పరిస్థితులు చూస్తుంది అనేది అలాంటిది జనసేన ఏ నమ్మకంతో పోటీలో ఉండాలనుకుంటున్నారు అయితే ఏదైతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఫస్ట్ నేపథ్యం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనసేన పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఖచ్చితంగా వ్యవస్థలను మార్చాలంటే నిబద్ధత గల నాయకత్వం కావాలి డబ్బుతో కాకుండా నిజంగా సమాజం మీద ప్రేమ ఉన్న నాయకత్వాన్ని ప్రోత్సహిస్తేనే ఈ సమాజానికి మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ట్రై చేస్తున్నారు 2019 ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినో మాలాంటి యువతకు చాలామందికి అవకాశాలు ఇచ్చి ప్రజాప్రతినిధులు చేద్దామనుకున్నారు ఈరోజు వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా అవ్వబోతున్నారు సేమ్ అది కూడా తెలంగాణ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు కూడా 100 కోట్లు 50 కోట్లు ఉన్న వ్యక్తులకి సీట్లు ఇచ్చే పరిస్థితి తప్ప నిజంగా సామాజిక ఉద్యమకారులకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ చూసినా బీఆర్ఎస్ చూసినా ఇదే మా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థి నాయకులు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా కానీ వాళ్ళకి అవ్వకుండా ఈరోజు 150 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంది సో ఇది మార్పు రావాలంటే తెలంగాణలో ఖచ్చితంగా జనసేన అవసరం ఉంది అని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు అందుకనే గత 2 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో మేము పోటీ చేస్తున్నాం అని చెప్తున్నాం అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా పోటీ చేసినాం 6 నెలల ముందే 32 స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం అనే ఒక లిస్ట్ను కూడా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు మా అందరికి కూడా ఇన్ఛార్జ్లుగా ప్రకటించారు అందరూ వర్క్ చేసుకుంటున్నాం సో ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాల తర్వాత బీజేపీ ఏదైతే మేము ఎన్డీలో ఉన్నాం కాబట్టి మా మిత్రపక్షం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలగటం బీజేపీతో పొత్తు కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతుంది మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల అనౌన్స్మెంట్ ఆగింది అదేవిధంగా బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు కూడా వీళ్ళంతా కలిసి 1-2 రోజుల్లో పొత్తు మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతుంది పొత్తులోనే జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయబోతుంది రైట్ అంటే ముందు నుంచి కూడా జనసేనకి తెలంగాణలో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు బీజేపీతో ముందు నుంచి ఎందుకు చర్చలు జరపలేదు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ వచ్చింది రేపు ఎల్లుండో సెకండ్ లిస్ట్ వస్తుంది అని చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా చర్చలు వచ్చినాయి అంటే ఎప్పటి నుంచో మేము పోటీ చేస్తున్నాం అని చెప్తున్నాం కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయినాయి ఇప్పుడు అన్ని 2 రాష్ట్రాల్లో పార్టీలు ఉన్నాయి జనసేన పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంది తెలుగుదేశం ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి పరిణామాలు మారుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీతో చర్చలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు వచ్చింది కానీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టే చర్చలకి జరిగింది కానీ ఎన్డీఏలో లేకపోతే చర్చలు జరగవు కదండి సో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది బీజేపీతోనే పోటీ చేస్తుంది దాంట్లో ప్రేమ్ గాంధీ గారు బీజేపీకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ వచ్చింది ఇక రేపు ఎల్లుండో సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఇవన్నీ వస్తాయి అనే దాంట్లో ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు లేకపోతే వాళ్ళకి అసలు పొత్తు ఉంటుందా మద్దతు ఉంటుందా ఇవన్నీ కూడా బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఢిల్లీ నాయకులతో మాట్లాడారు ఏం జరుగుతుంది అనేది సరే ఫైనల్ అవుట్కమ్ అయితే ఇంకా రాలేదంటే పొత్తులో ఉంటారా మద్దతులో ఉంటారా